దయగల మా స్వామి కృపకల దైవా మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రములు 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 వందనం చెల్లించుకుంటున్నాము నాయన ప్రభువా మీరు ఇక్కడ ఉన్నందుకై మీ స్తోత్రాలు మీ ఆత్మతో ఏక ఆలయమంతా నింపుతున్నందుకై మీ స్తోత్రాలు మీరే వాడుకుంటున్నందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము ఆమేన్ దేవునామ స్తోత్రములు మరి కానీ అదే సమయములో వ్యక్తులముగా ఒక వ్యక్తిగతముగా మనకి కూడా స్వాతంత్రం కలిగి ఉండాలని మన సృష్టికర్త మనల్ని ఒక సృష్టికర్త చేశాడు మనం ఈ రూపములో ఆయన రూపములో చేసుకున్నానని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది స్త్రీకి ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే స్త్రీ లేకుండా సృష్టి కూడా ఎవరి పూర్తవలేదు చూడండి ఆదికాండంలో చూసినట్లయితే రెండవ అధ్యాయంలో చూడండి మొదట్లో ఏమంటున్నారు అన్నిటిని సృష్టించారు సృష్టించిన తర్వాత ప్రభు ఏమంటున్నారంటే దేవుడు ఇది మంచిది ఒకటో అధ్యాయము పదకొండవ వచనం చదవండి అది మంచిది అని దేవుడు చూచెను తర్వాత పదమూడవ వచనం చూడండి అది మంచిది అని దేవుడు చూచెను ఆ తర్వాత పంతొమ్మిదవ వచనం చూడండి అది మంచిది అని అలాగే ఇరవై ఒకటో వచనం చూడండి ఇది కూడా మంచిది అన్నారు ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసి ఏమంటున్నారంటే రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం చూడండి చూడండి అన్ని ఇంతకు వరకు సృష్టి అంతా చేసి అన్ని మంచిది 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 అని చెప్పుకుంటా వచ్చా కానీ ఇక్కడికి వచ్చేవాడికి నడు ఒంటరిగా ఉంటాం మంచిది కాదంటాం అంటే సృష్టి సంపూర్ణత కూడా స్త్రీ మీదే ఆధారపడి ఉంది దేవుడు కూడా మన ఎంత ఆనర్ చేశాడో చూడండి సృష్టి స్త్రీని చేసిన తర్వాతే సంపూర్ణత అయిందన్నమాట స్త్రీ ఆ స్త్రీని చేసిన తర్వాత అప్పుడు మంచిది అయిందనమాట ఆయన సృష్టి కంప్లీట్ అయింది కాబట్టి ప్రిమిటెంట్ వాళ్ళారా మనం సృష్టిలో కూడా చాలా ప్రత్యేకమైన వారము దేవుని దృష్టిలో చాలా ప్రత్యేకమైన వారము కనుక అలాగ చేసిన సృష్టిలో కూడా మనము ఎప్పుడు అలాగ చేసి ఈ స్వాతంత్ర్యం గురించి సంతోషంగా ఎలాగ మనం చెప్పుకుంటున్నాము అలాగ చేసి ఆయన ఏదైనా తోటలో పెట్టినప్పుడు మనకి ఇదంతా కూడా తెలుసు ప్రారంభంలో దేవుడు చెప్పారు ఇవన్నీ తినండి మీరు చక్కగా ఎన్నో ఫ్రూట్స్ చేశారు కావాల్సినవన్నీ చేశారు ఇవన్నీ తినండి కానీ ఆ ఒక్క చెట్టు పండు తినకండి అని చెప్పారు కానీ ఈ అవ్వమ్మగారు ఏం చేసిందంటే ఈ సాతాను వచ్చి అంటే సృష్టిలో సాతానుడు కూడా ఉన్నాడు ఉన్నప్పుడు వాడే అలా చెప్పాడా ఇది తినవద్దని చెప్పాడా అయితే అలాగ తిన్న రోజున మీరు దేవతల వలె ఉంటాడు దేవతల వలె ఉంటారంట అంటే దేవుళ్ళలాగా అంటలేదు మనం కూడా దేవతలు అసలు ఆ యొక్క రహస్యం కూడా అసలు ఆవిడ ఆలోచించింది దేవతలు అంటే ఏంటి అంటే వేరుగా సాతాను బిడ్డలైపోతారు అని చెప్పి తనే చెప్తుంది అయినా సరే అవమ్మ తెలుసుకోకుండా మరి అలాగ ఆదామోహవలన చేసి చక్కగా అన్నీ తినండి హ్యాపీగా ఉండండి నా సృష్టి నా బిడ్డలు నేను సృష్టించాను అందంగా నా రూపంలో చేసుకున్నాను ప్రతిరోజు వచ్చి మరి చక్కగా మిమ్మల్ని చూస్తాను ప్రతిరోజు వచ్చి చక్కగా పలకరించేవారంట చూసేవారంట చెప్పేవారంట దేవుడు స్వయంగా మరి అయితే ఆ యొక్క ఇదిని పోగొట్టుకున్నారు అప్పుడు దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ప్రేమంటే ఆజ్ఞాతిక్రమమే పాపము లేదు మనం పాపం చేశాం కాబట్టి పాపులం కాదు దయచేసి వినండి మనం పాపం చేశాం కాబట్టి పాపులం కాదు ఆజ్ఞ అతిక్రమించారు ఆదాము హవ్వలు ఆజ్ఞ అతిక్రమించారు వారి బిడ్డలమైన మనము వారిలో మనలోకి ఆ పాపము సంప్రాప్తమాయను చూడండి ఇప్పుడు పాము అని అనుకోండి పాము పిల్లకి ఏముంటుంది విషయం ఏముంటుంది పాయసం ఉంటుందా తేనె ఉంటుందా పాము పిల్లకి విషయం ఏముంటుంది అలాగే మరి తేలుంది అనుకోండి తేలి కొన్నిలో ఏముంటుంది విషయం ఏముంటుంది తేలి పిల్లకి ఏమంటే పాయసం ఉంటుందా అలాగే మనకు కూడా అలాగ ఆదాము హవ్వల సంతానమైన మనకు అవ్వమ్మ ద్వారానే పాపము సంప్రాప్తమాయను అది సంప్రాప్తమైపోయినట్టు వచ్చేసిందట చూడండి రోమాపత్రిక 5:12 చదవండి మరణం అందరికీ సంప్రాప్తమాయను కనుక ఎవ్వరు ఒక రాజు పేద అందరికీ సంప్రాప్తమైంది మనం స్వాతంత్రం గురించి మాట్లాడుకుంటున్నాము భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పి అన్ని విధాలా స్వాతంత్రంగా ఉందని మనం ప్రజలందరం కూడా ఈ విశాల సువిశాల భారతదేశంలో ఎంతో సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నాము
अदे समय मन व्यक्तिगत आत्मीय జీవితాల గురించి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటాం అయితే ఈ ఆత్మీయ స్వాతంత్రం ఇప్పుడేంటి ఒక బాండేజ్ అందరికి పాపం సంప్రాప్తమయ్యింది అయితే చనిపోతాం ఒక దినాన ఈ పాపము వల్ల వచ్చే జీతము మరణం మరణం అంటే మొదటి మరణం అన్న మొదటి మరణం అందరం చనిపోవాల్సిందే నువ్వు పేదోడవైనా ఒకవేళ ఇప్పుడు జయలలిత గారు చనిపోయిన చూసావా చెన్నయ్య ఆయక ముఖ్యమంత్రి కాదు అమంట బంగార ప్లేట్లో అన్నం తినేదంట కానీ ఉందా చనిపోయిన చనిపోవాల్సిందే ఇప్పుడు రతన్ టాటా గారు ఉన్నారు ఎంతో డబ్బు ఉంది పెళ్లి చేసుకోలా టాటా మోటార్స్ మరి ఎంత మరి కానీ వాళ్ళు చనిపోటాక ఎంత ఎత్తున ఉంటారు ఇలా వంగిపోతున్నారు ఇవాళ వెళ్ళిపోతారు అక్కడ దాకా ఎందుకు మన మొన్నటి దాకా మనం మనతో ఉన్నారు విజయ్ కుమార్ గారు ఉన్నారా వెళ్ళిపోయారు ప్రతి ఒక్కరము మనం చనిపోవాల్సిందే ఎందుకంటే ఎక్కడే ఉండడానికి వీల్లేదు ఉన్నారని ఆయుష్ 70 సంవత్సరములు అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు కాబట్టి 80 సంవత్సరమైతే 100 సంవత్సరాలు వెళ్ళిపోవాల్సిందే కొని రాజ్యం మనకుంటే అంతకంటే ఇంకా ఆస్తి లేదని చెప్తాను ఎందుకంటే అంతకంటే భాగ్యం లేదు ఇవాల్ చనిపోతే ఆయనతో ఉంటాం మనకేంటండి ఈ లోకంలో ఉన్నా సరే ఆయన నడిపిస్తారు ఇందాక చెప్పారు బాబు మరి మరి మా వారికి విజయ్ కుమార్ గారికి లెక్చరర్ ఈదినా నా ప్రిన్సిపల్ పోస్టులో ఉండేవారు 250,000 ఆయన జీతం నేను బిఏ టీచర్ 100,000 రూపాయలు అట్లీస్ట్ 110,000 130,000 వస్తాయి మా వాళ్ళకి అది డబ్బులు లెక్క కాదు దేవుడు పిలిచాడు అంతే ప్రభు అల్పమైన మా జీవితాలను నువ్వు కోరుకున్నావు ఎన్నికలైన వారి గొప్ప రక్షణ అవటమే కాదు నేను అనుకునే దాని ఎప్పుడు కూడా ఎవరి కాలంలో యేసు ప్రభు నమ్ముకున్నాక దేవా నా జీవితం ఏడల నీ చిత్తం ఏంటి దేవుని నమ్ముకున్న తర్వాత రెండే విషయాలు మనం కలిగి ఉండాలి దేవుని చిత్తం తెలుసుకోవడం దేవుని చిత్తం చేయడం మన జీవితంలో గాడ్స్ విల్ ఏంటి దేవుడికి ఒక ప్రధానమైన ఉద్దేశం ఉంటది మనం సృష్టించుటలో రక్షణ ఇచ్చుటలో ఇలాగ పెంచుటలో ఆయనక గొప్ప ఉద్దేశం ఉంటది ఎప్పుడైనా అడిగావా ప్రభువా నా జీవితం ఏడల నీ చిత్తం ఏంటి ఎందుకు నాకు ఇంత గొప్ప రక్షణ ఇచ్చావు నా నుండి నువ్వేం కోరుకుంటున్నావు నీకేం కావాలి నాయన అది దేవుడిని ఎప్పుడైనా అడిగావా నేను అడిగాను ప్రభా నా ఎడలని చిత్తం ఏంటి అప్పుడు నేను సెకండ్ బిఏ చదువుతున్నా 19 ఇయర్స్ నా అప్పుడు దేవుని చిత్తం అడిగినప్పుడు నాకు దేవుడు స్పష్టంగా తెలియజేసినప్పుడు నా సేవ చేయమన్నప్పుడు దేవుడు చక్కగా దేవుని కోసం సమర్పించుకున్న ఆ తర్వాత అప్పట్లో అమ్మో సేవ అంటే చాలా భయపడేదాన్ని కానీ దేవుడు అలా నడిపించుకుంటూ వచ్చాడు కనుక ప్రిమినెంట్ వాళ్ళ మన జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అది తెలుసుకునే వారంగా ఉండాలి దానికోసం ప్రయాసపడే వారంగా ఉండాలి అది నెరవేర్చడానికి మనం ప్రయాసపడే వారంగా ఉండాలి అలాగే జ్ఞానవంతులంగా మనం ఉండాలి చూడండి దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం ఇల్లు కట్టుము ఇల్లు కట్టే ఒక పని మనకి జ్ఞానవంతురాలకు ఒక స్త్రీకి అప్పగించాడు దేవుడు నీ ఇంట్లో నీ ఇల్లు కట్టుకునే బాధ్యత నీదే నీ ఇల్లు కట్టాలన్నా నీ సమాజం కట్టాలన్నా నీ యొక్క సరౌండింగ్స్ కట్టాలన్నా నీ వేది కట్టాలన్నా బాధ్యత నీదే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంది మూడు రాలు తన చేతులతోనే తన ఇల్లు ఓడబెట్టు అలాగే జ్ఞానము కలిగి దేవుని ఇంకోటి చూడండి సామెతలు 9వ అధ్యాయం 10వ వచనం సామెతలు 10:9 జ్ఞానం అంటే మనం ఏదో అనుకుంటాం మంచిదే మనం మంచిగా చదవటం మంచి ఉద్యోగం సంపాదించుకోవటం 100,000 రూపాయలు తెచ్చుకోవటం 50,000 జాగ్రత్తగా పక్కన పెట్టుకోవటం 50,000 ఏమో ఇంట్లో ఖర్చు పెట్టుకోవడం పొదుపు చేసుకోవడం బిడ్డలను చదివించుకోవటం ఇవన్నీ మంచిదే కాదంటలేదు కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటమే మన జ్ఞానం అంటే ఏంటి అనుకుంటాం కానీ దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉంటే జ్ఞానం అలాగ దేవుని ఎందు భయము భక్తి కలిగి ఇంటిని కట్టుకున్నటువంటి ఒక స్త్రీని మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం మొదటి సమూయేలు 25 అలాంటి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక మంచి కుటుంబం కనపడుతుంది కుటుంబం కట్టుకునేటువంటి బాధ్యత స్త్రీకి అప్పగించారు దేవుడు అన్న విషయాన్ని గురించి మనం చూసుకుంటున్నాం మన కుటుంబాన్ని ఎలా కట్టాలి సమాజాన్ని ఎలా కట్టాలి స్వాతంత్రం కలిగి ఉన్న మనము దేవుని కోసం మనం ఎలా జీవించాలి కట్టుటలో మన పాత్ర ఏంటి మన బాధ్యత ఏంటి సుబుద్ధి కలిగి ఉన్న అలా జ్ఞానం కలిగి ఉన్న స్త్రీ ఏం చేయాలి అన్న విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ
ఇక్కడ కుటుంబాన్ని మనం చూస్తున్నాం కానీ అతను నాబాలు పేదడా దేవుని వాక్యంలో ఏమనుందా చదవమ్మా వాక్యం బహుభాగ్యవంతుడు చాలా లిస్ట్ కూడా ఉంది చెప్పండి చదవండి చూడండి రెండవ 25వ అధ్యాయం రెండవ వచనం 3000 గొర్రెలను చాలండి ఇక్కడ చూస్తే ఇతను చాలా ధనవంతుడు చూడండి నాబాలు నాబాలు చాలా ధనవంతుడు కానీ మోటువాడు మోటువాడు అంటే మాట్లాడే పద్ధతే తెలియదు అన్నమాట ఇష్టానుసారంగా మాట్లాడతాడు అయితే చాలా బాగుంది ఇప్పుడు కనిపిస్తుంది చాలా ధనవంతుడు అన్నమాట చాలా ఉన్నవాడు ఆ రోజుల్లో గొర్రెలు మేకలు అని ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుని వాక్యంలో గతంలో పూర్వం ఎక్కువగా ఈ యొక్క పశు సంపదనే ఎక్కువ వాడుతూ ఉండేవాడు ఇప్పుడు చూడండి ఏమైనా సరుకులు కావాలనుకోండి లేకపోతే పొలం కావాలనుకోండి కొన్ని గొర్రెలని కొన్ని మేకలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి అది తీసుకునేవాడు ఏదైనా సరే అంటే అప్పుడు డబ్బు కాకుండా ఆ రోజుల్లో పశు సంపద ఎక్కువగా ఉండేది పశు సంపద ఎక్కువగా ఉండడమే గొప్ప భాగ్యం అది పొలాలు పశువులు ఇవే వాళ్ళకి ఎక్కువగా ఉండే తర్వాత తర్వాత సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఈ రూపాయలు ఇవన్నీ వచ్చినాయి అనుకోండి అది ఇక అది వేరే విషయం కాబట్టి అలాంటి చాలా కలవాడండి ఇతను అయితే ఇతను ఏంటంటే ఇతని పేరు నాబాలు గుర్తుపెట్టుకొని చూడండి ఎన్నెన్ని ఉన్నాయో గొర్రెలు సంపద అన్నీ ఉన్నాయి అయితే ఏంటంటే వీళ్ళు ఆ తర్వాత చేస్తే చూడండి చూడండి ఇతడు ఎన్ని ఉన్నా కానీ కొంతమందికి ఏంటంటే అసలు బుద్ధి సరిగ్గా ఉండదు ఎన్ని ఉంటే ఏమి లాభం కదా ఏమి లేక చాలా ఒక సామెత కూడా ఉంటుంది ఏమి లేకపోయినా చెట్టు కింద అయినా సరే కారం మెతుకులు తిని చక్కగా గొరకలు కొడతా ఉంటారు పల్లెటూరులో పడుకుని హ్యాపీగా ఇద్దరు మరి అన్నీ ఉండి కూడా బుద్ధి సరిగ్గా లేకపోతే ఏంటి లాభం నెమ్మది లేదు మనశ్శాంతి లేదు కనుక ప్రేమ ఏంటంటే అతను దుర్మార్గుడు అంట దేవుడు ఏమని రాశాడంటే దుర్మార్గుడు చూడండి అలా దెబ్బలాడుతున్నాడు ఆమెతోని గట్టి గట్టిగా కాకపోతే ఏమైతే చాలా సుగుణాల సంపన్నురాలు మరి ఇక మరి ఏం చూస్తే ఇక చూస్తే ఏమని చెప్తున్నాడు చూడండి నా 5వ వచనం చదవమ్మ ఒకటి మొదటి సమయాలు 25 అధ్యాయము 5వ వచనము చదవమ్మ అని చెప్పేసి తర్వాత ఆ తర్వాత కిందకు వచ్చేవాడికి ఏమంటాడో చూడండి ఆ 10వ వచనంలో ఇక్కడ చూస్తే నా ఆ రోజుల్లో ఏంటంటే ఈ యొక్క సంపదన అంతటిని గొర్రెల్ని వీటిని బొచ్చు కత్తిరించడం ఒక పండగలాగా ఒక పెద్ద కార్యక్రమంలాగా చేస్తారు మనం ఏం చేస్తాము మన పిల్లలకు అన్నప్రాసం చేయటము మరి ఇవన్నీ చేయటమే ఒక పండగలాగా ఎలా చేసుకుంటామో వీళ్ళు కూడా ఏం చేస్తా అంటే బొచ్చు కత్తిరించడం ఎంత చూడు చాలా బొచ్చు వస్తుంది కదా అదే మనకు సంపద ఈ గొర్రె బొచ్చుతో మరి చర్మ ఈ చర్మాలతో బ్యాగ్స్ అన్నీ తయారు చేస్తారు ఊల్ బెడ్షీట్స్ మరి ఇవన్నీ చాలా సంపద అనమాట వాళ్ళకి సంపద వస్తుందని సంతోషం ఈ గొర్రె బొచ్చు కత్తిరించే ఇవన్నీ కూడా పండగలో ఉన్నాడు ఈ నావాలు అయితే ఈ నెల లేదు వాళ్ళ పనివారిని పంపించాడు దావీదు గారు కూడా పక్కనే ఉన్నాడు మన దావీదు గారు పక్కనే ఉండి వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవారనమాట ఏమని వేరే వేరే పశువులు రాకుండా జంతువులు రాకుండా శత్రువులు నక్కలు ఇవన్నీ రాకుండా వాళ్ళ పనివారు వీళ్ళు పనివారు మంచిగా ఉండేవాళ్ళు అంట అయితే అలాంటి సమయంలో సరే దావీదు గారు అన్నారు ఏమైనా వెళ్ళి ఆ నాబాలుని కుశల ప్రశ్నలు అడిగి ఇదిగోండి మేము వచ్చాము మా పనివారం వచ్చాము మీరు ఏదైనా సాయం చేస్తే చెయ్యి నేను అడగండి అని చెప్పి పనివారిని పంపించాడు దావీదు గారు ఎవరి దగ్గరికి నాబాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమని మాట్లాడాలి అలాగా వచ్చారా దావీదు గారు పంపించారా అండి సరే ఏముంది మాకు బోర్డు ఉంది తీసుకెళ్ళండి తినండి అని అనాలా కొన్ని కనీసం పోయినా మేము లేయా మీరు మీరు మేము అనాలా దావీ అక్కడ చూడండి ఆ మాట దావీదెవడు యశయ్య కుమారుడు ఎవడు చూడండి అసలు ఆ మాట తీరు చూడండి కొంతమంది అసలు మాట్లాడటమే రాదండి దావీదెవడు యశయ్య కుమారుడు ఎవడు ప్రిమింటెంట్ వాళ్ళారా నేను చెప్పేది ఏంటంటే మనం మాట్లాడే విధానము చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి యాకోబు పత్రిక 3వ అధ్యాయము యాకోబు పత్రిక 3వ అధ్యాయము అయితే మరి ఆ విధంగా వెళ్ళిపోయిన తర్వాత మొదటి మరణం అందరూ జరుపుకోవాల్సింది కానీ రెండవ మరణము చూడండి ప్రకటన గ్రంథము 21:8 ప్రకటన 21:8 చూడండి ఇది రెండవ మరణం ఈ రెండవ మరణం గురించి చాలా కేర్ఫుల్గా ఉంది ప్రతి వారం మొదటి మరణం అందరం చనిపోవాల్సిందే అయితే రెండవ మరణం గురించి దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తాం పిరికివారు అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు అందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణం
ఆ రెండో మరణం అనేది అది ఎటర్నల్ అది ఎప్పుడూ ఉంటుంది ఇక ఆ అగ్ని ఆవరణం పురుగు చావదు అగ్నిలో ఉంటాం అయితే మనకి ఏంటంటే దేవుని వాక్యంలో సెలవిచ్చేది స్వాతంత్రం పొందాం అని చెప్పేసి మనం ఎంత ఆనందపడుతున్నామో ఆత్మ స్వాతంత్రాన్ని కూడా మనం పొందుతాం ఈ బాండేజ్లో ఉన్నాం ఈ పాపం వల్ల వచ్చే జీతం మరణంలో ఉన్నాం నరకానికి వెళ్ళడానికి సమీపస్తులుగా ఉన్నాం ఎవరమైనా సరే మరి ఎలాగా చనిపోతే మరి అక్కడికి వెళ్ళిపోతాం మరి చూడండి మన పిల్లలైనా సరే మన చిన్న పిల్లడు మనం ఎంత కష్టపడి కన్నాం వాడిని మరి ఎంతో అలారం ముందుగా పెంచుకుంటున్నాం కానీ వాడు దొడ్లోకి వెళ్తాడు అప్పటిని ఎత్తేసుకుంటావా ఎత్తుకో వాడిని శుభ్రం చేయవలసిందే వాడిని శుద్ధి చేయవలసిందే వాడిని కడగాల్సిందే అప్పుడు ఎత్తుకుంటాం అలాగే మనం మన జీవితాల్లో మనం దేవుని సృష్టే ఆయన చేసుకున్నారు కానీ పాపం వల్ల మలినం అంటుకుంది తండ్రి కుమార పరిశుద్ధాత్ములు అక్కడ ఆలోచించుకుంటున్నారు అయ్యో ఇంత ఇంత కష్టపడి సృష్టిని చేసుకున్నామే నా రూపములో ఇంత ఇదిగా చేసుకున్నానే అయ్యో పాపం వల్ల వచ్చే జీతం మరణమే అయితే దేవుడు న్యాయవంతుడు ఆయన న్యాయవంతుడు ఆయన ఆయన న్యాయం చేయవలసిందే పాపం వల్ల వచ్చే జీతం మరణం ఇవ్వాల్సిందే రెండో మరణం ఇవ్వాల్సిందే కానీ మరి ఎలాగా అయ్యో నా బిడ్డలందరూ నరకానికి వెళ్ళిపోతారే ఏంటి చేయటమని ఆలోచించినప్పుడు నేనున్నాను నన్ను పంపిన కుమారుడు తన ఇష్టానుసారంగా ఈ లోకంలోకి వచ్చాను ప్రేమంటే వారిలారా మనం ఈ మరణంతోనే మళ్ళీ దేవుని రాజ్యానికి వెళ్ళలేము ఈ పాపంతోనే దేవుని రాజ్యానికి వెళ్ళలేము అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మరి మనల్ని వచ్చి ఈ లోకంలో మరి పరిశుద్ధంగా చూడండి ప్రేమంటే ఎందుకు యేసు ప్రభునే నమ్ముకోమని అంటారు ఎందుకు యేసు ప్రభువే ఒకే దేవుడు అని చెప్తారు అంటే యేసు రక్తము మాత్రమే మనల్ని పరిశుద్ధపరచగలదు పరిశుద్ధ రక్తము వల్ల మాత్రమే పాపం పోద్ది వేరే మార్గం అంటూ ఏమీ లేదు చూడండి వేదాలన్నీ పరిశీలించండి మీరు నేను మిమ్మల్ని ఏమన్నాం వేదాలన్నీ మీరు చూసుకోండి ఎక్కడ ఏమని అంటే పరిశుద్ధ రక్తము మాత్రమే పాపిని శుద్ధి చేయగలదు అని పరిశుద్ధులు ఎవరు ఎవరన్నా పరిశుద్ధంగా ఉన్నారా చూడండి మీరు ఎక్కడైనా ఆలోచించుకోండి పరిశుద్ధ రక్తం పరిశుద్ధులుగా ఎవరున్నారు పరిశుద్ధ నీతిమంతులు లేడు ఒక్కడును కానీ యేసుక్రీస్తు ప్రభువారే దేవుడిని మనం ఎందుకు చెప్తున్నామంటే ఆయన ఈ లోకానికి వచ్చి పరిశుద్ధుడుగా మనలాగా అమ్మ నాన్న సంపర్కం వలన కాకుండా పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మించారు నాలో పాపం ఉందని ఎవరైనా రుజువు చేస్తారా అన్నారు 33 సంవత్సరాలు ఈ లోకంలో మళ్ళా మీలాగా యవనస్తుడిగా బ్రతికి కూడా నాలో పాపం ఉందని ఎవరైనా రుజువు అంటే పాపము లేకుండా పుట్టారు పాపము లేకుండా బ్రతికారు ఆయన ప్రాయశ్చిత్తం మన కోసం చేయడానికి మాత్రమే ఈ లోకంలో వచ్చారు అందుకే ఆయన సిలువలో మరణించారు సిలువలో రక్తం కార్చారు ఎవరో చంపేశారు రోమా సైనికులు కొట్టేశారు చంపేశారు మనం ఏడుస్తాం కానీ ఆయన వచ్చిన ఉద్దేశము నెరవేర్చారు మన కోసం రక్తం కార్చడానికి మరి పాప విమోచన చేయడానికి గాను ఆయన సొంతగా ఆయన ఇష్టపూర్వకంగా ప్రాణాన్ని పెట్టినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రేమేంటంటే వాళ్ళారా ఆత్మ స్వాతంత్రం మనం పొందాలి అంటే ఆ రక్తంతో మనం కడుక్కోవాలి చూడండి 1947 సంవత్సరంలో మరి మన పెద్దలందరూ కూడా ఎంతో చేసి ప్రాణత్యాగం చేసి స్వాతంత్రం సంపాదించుకున్నాం అని చెప్పుకుంటున్నాం 1947లో మనం ఉన్నామా మరి మనం పుట్టలేదు కానీ మరి వాళ్ళు ఎందుకు అంత వేడుకలు చేసుకుంటున్నాం మనం చరిత్ర చూస్తున్నాం అలాగే 2023 సంవత్సరాల క్రితము ప్రభు నీ కోసం మరణించారు ఆయన నీ కోసం రక్తం కార్చారు ప్రాణం పెట్టారు ఈ దినాన మనం విశ్వసిస్తే చాలు మనం విశ్వసిస్తే మన హృదయంలో ఆయన ప్రవేశిస్తాడు మన హృదయంలో మనం ఏమి పెనాల్టీ చెల్లించక్కర్ల మనం ఏమి వెల చెల్లించక్కర్ల మనం సంపూర్ణ విశ్వాసం ఇస్తే చాలు ఏమని ప్రభు నా హృదయంలోకి రండి నా పాపమును కడగండి మనం ఏం తెలియకపోయినా ఇవాళ మనం ఎంతదిగా గొప్పలు చేసుకొని మనం ఎప్పుడో మన పితరులు చేసిన త్యాగాన్ని గురించి వాళ్ళ పండుగ ఎలా చేసుకుంటున్నాం మన దేశంలో స్వతంత్రం వచ్చేసింది వచ్చేసిందని అలాగే మన దేవుడు చేసిన త్యాగాన్ని విశ్వసిస్తే చాలు విశ్వాసం ఉంచితే చాలు మన హృదయంలోకి చూడండి ప్రకటన గ్రంథము 4:20 ఉంటుంది ప్రకటన 4:20 తీసిన వారు చదివి పెట్టండి చాలు ఏమంటున్నారంటే ప్రభు ఇదిగో నేను తలుపు నదుల నుండి తట్టుతూ ఉన్నా ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే ఆ వారి దగ్గరికి వచ్చి వారితో నేను నాతో కూడా వారును భోజనం చేస్తాను
అంటే ఏంటి తోసుకుని రాడు మన దేవుడు ఎవరైనా సరే చూడండి అనేక రకాలుగా తడుతూ ఉంటాడు చూడండి ఇక ఈ స్త్రీల సమాజం ద్వారా ఈ స్పెషల్ రిట్రీట్ ద్వారా ఎన్నో యేసు ప్రభు పాటల ద్వారా ఎన్నో సువార్తల ద్వారా సువార్త మీటింగ్ల ద్వారా ఎన్నో రకాలుగా టీవీలు ఎంత వాక్యం 24 అవర్స్ వాక్యం రకరకాలుగా ప్రభు మనం తడుతూ ఉన్నారు ఎవరైతే స్వరము విని తలుపు తీస్తారో అవును ప్రభువా నా కోసమే మరణించావు ప్రభువా నా పాపాల కోసం మరణించావు నాయన నన్ను క్షమించడానికి నన్ను నీ బిడ్డగా చేసుకోవడానికి నాకు పరలోక రాజ్యం ఇవ్వడానికి నేను నమ్ముతున్నాను నా హృదయంలోకి రండి అని మనం తలుపు తీయాలి బలవంతంగా తోసుకొని రాడు దేవుడు ఎప్పుడు కూడా మనల్ని బలవంతం పెట్టడం ఫ్రీ విల్ ఇచ్చాడు మనకి మన పూర్తి స్వాతంత్రం ఇచ్చాడు మనకి ఎవరైతే తలుపు తీస్తారో అవును ప్రభువా ఇంత త్యాగం నా కోసం చేసావు ప్రాణం పెట్టావు నాకు తెలియకుండా ఉన్నానని ఇంతకాలం ఇదిగో ప్రియమైనటువంటి వారలారా ఈ శీల రిట్రీట్కి వచ్చినటువంటి ప్రియ స్నేహితులారా మీరు ఎవరైనా సరే ఇంకా ఆయన బయటే ఉంచితే ఆయన ఇంకా నీ హృదయంలోకి ఆహ్వానించకుండా ఆహ్వానించినప్పుడే నువ్వు ఆత్మ స్వాతంత్రాన్ని పొందుతావు నీ ఆత్మ దేహుని ఆత్మతో పెనవేసుకుని ఆయనతో ఆయన బిడ్డవవుతావు ఆయన బిడ్డవటం అంటే వేరే విషయం ఏం కాదు మనం ఏం వెల చెల్లించక్కర్లా 40 దినాలు పాపకు మూటమూట పెట్టుకొని చెప్పులు లేకుండా ఏమీ లేకుండా ఆ యొక్క మెట్లేమి ఎక్కక్కర్లా ఇంకోటి ఏమి చేయక్కర్లా సామాన్య విశ్వాసంతో అవును ప్రభా 2023 సంవత్సరాల క్రితమే నా కోసం మరణించావు నేను నమ్ముతున్నాను నాయన నాకు ఆత్మ స్వాతంత్రం ఇవ్వటానికి నువ్వు సిలువలో బలయ్యావు నాయన నేను నమ్ముతున్నాను నా హృదయంలోకి రండి నన్ను నీ బిడ్డగా చేసుకోండి సామాన్య విశ్వాసంతో విశ్వసిస్తే చాలు నీకు ఆత్మ స్వాతంత్రం ఇచ్చేవాడిగా ఉంటాడు ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చేవాడిగా ఉంటాడు ఆ ఇంకా ఇప్పుడే కాదులే నేను ఇంకా యవనస్థురాలే నాకు చాలా టైం ఉందిలే నేను ఎప్పుడు చచ్చిపోతానో నీకు తెలుసా ఏంటి పాస్టర్మా ఏంటి నాకు చాలా లైఫ్ ఉంది నువ్వు ఎన్నన్నా అనుకుంటున్నావేమో దేవుడు చెప్పమన్నాడు కాబట్టి నేను చెప్తున్నాను ప్రియమైనటువంటి వారలారా ఆత్మ స్వాతంత్రం నీకు ఇవ్వటానికి ప్రభువారు ఆహ్వానిస్తూ ఉన్నారు నీ హృదయం తెరిచినప్పుడు ఆయన నీ హృదయంలోకి వస్తారు నీకు నెమ్మది ఇస్తారు నీకు మనశ్శాంతి ఇస్తారు ఆత్మ స్వాతంత్రాన్ని ప్రభు ఇస్తారు అప్పుడు చెప్పన్న అసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం ఇలాగే ఇప్పుడు మనం ఆ భారతదేశంలో ఈ సువిశాల భారతదేశంలో ఎంతో ఆనందంతో ఎంతో గొప్పగా మరి ఎంతో స్వేచ్ఛ కలిగి వాక్ స్వాతంత్రము మత స్వాతంత్రము ఆర్థిక స్వాతంత్రాన్ని మనం ఎట్లా అనుభవిస్తూ ఉన్నామో ఆత్మీయంగా కూడా మనం అలాగ దేవునితో సంబంధం కలిగి ఇవాళ చనిపోయినా ఆయన వచ్చినా ఆయన రాజ్యంలో సదాకాలం ఉంటాం అట్టి కృప నీకు దేవుడు ఇవ్వాలని నేను ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నాను ఇంకా ఒకవేళ నువ్వు దేవుని నమ్ముకోకపోతే ప్రభు ఈ మంచి సమయం కోసం మరి దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు కనుక అటువంటి జ్ఞానం కలిగి ఇప్పుడు పాస్టర్ గారికి మనకి ఎన్నో విషయాలు తెలియజేశారు చాలా అమూల్యమైన వారు మీరు స్త్రీలు చాలా విలువైన వారు ఇంట్లోనేమి మరి ఎక్కడైనా సరే ఒక తల్లిగా ఒక భార్యగా ఒక బిడ్డగా ఒక స్త్రీగా సమాజంలో ఒక స్త్రీగా నీకు ఎన్నో విలువలు ఉన్నాయి ఆ విలువలన్నీ కూడా నువ్వు కాపాడుకోవాలని మనకు తెలియజేశారు కనుక మనం కూడా ఆత్మస్వాతంత్రము పొందిన మనము అది అన్నిటికంటే ముఖ్యమైనది అని చెప్తా నేను ఈ లోకంలో ఎన్నున్నా ఏదున్నా ఏది లేకపోయినా ఆత్మస్వాతంత్రం అనేది ఉంటే దేవునితో సంబంధం మనకుంటే దేవుని రాజ్యం మనకుంటే అంతకంటే ఇంకా ఆస్తి లేదని చెప్తాను ఎందుకంటే అంతకంటే భాగ్యం లేదు ఇవాళ చనిపోతే ఆయనతో ఉంటాం మనకేంటండి ఈ లోకంలో ఉన్నా సరే ఆయన నడిపిస్తారు ఇందాక చెప్పారు బాబు మరి మా వారికి విజయ్ కుమార్ గారికి లెక్చరర్ ఈ దినాన ప్రిన్సిపల్ పోస్ట్లో ఉండేవారు 250,000 ఆయన జీతం నేను బిఎడ్ టీచరు 100,000 రూపాయలు అట్లీస్ట్ 150,000 130,000 వస్తాయి మా వాళ్ళకి అది డబ్బులు లెక్క కాదు దేవుడు పిలిచాడంతే ప్రభు అల్పమైన మా జీవితాలను నువ్వు కోరుకున్నావు ఎన్నికలేని వారిని గొప్ప రక్షణ అవటమే కాదు నేను అనుకునే దాన్ని ఎప్పుడు కూడా ఎవరి కాలంలో యేసు ప్రభుని నమ్ముకున్నాక దేవా నా జీవితం ఏడల నీ చిత్తం ఏంటి దేవుని నమ్ముకున్న తర్వాత రెండే విషయాలు మనం కలిగి ఉండాలి దేవుని చిత్తం తెలుసుకోవడం దేవుని చిత్తం చేయడం మన జీవితంలో గాడ్స్ విల్ ఏమిటి దేవుడికి ఒక ప్రధానమైన ఉద్దేశం ఉంటుంది మనం సృష్టించుటలో రక్షణ ఇచ్చుటలో ఇలాగ పెంచుటలో ఆయనకు ఒక గొప్ప ఉద్దేశం ఉంటుంది ఎప్పుడైనా అడిగావా
ప్రభువా నా జీవితం ఎట్లా చిత్తమేంటి ఎందుకు నాకు ఇంత గొప్ప రక్షణ ఇచ్చావు నాను నువ్వు ఏం కోరుకుంటున్నావు నీకేం కావాలి నాయనా అంటే దేవుణ్ణి ఎప్పుడైనా అడిగావా నేను అడిగాను ప్రభువా నా ఎడల నీ చిత్తం ఏంటి అప్పుడు నేను సెకండ్ బిఏ చదువుతున్నా 19 ఇయర్స్ నా అప్పుడు దేవుని చిత్తం అడిగినప్పుడు నాకు దేవుడు స్పష్టంగా తెలియజేసినప్పుడు నా సేవ చేయమన్నప్పుడు దేవుడు చక్కగా దేవుని కోసం సమర్పించుకున్నా ఆ తర్వాత అప్పటిలో అమ్మో సేవ అంటే చాలా భయపడేదాన్ని కానీ దేవుడు అలా నడిపించుకుంటూ వచ్చాడు కనుక ప్రిమిటెంటి వాళ్ళ మన జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అది తెలుసుకునే వారంగా ఉండాలి దానికోసం ప్రయాసపడే వారంగా ఉండాలి అది నెరవేర్చడానికి మనం ప్రయాసపడే వారంగా ఉండాలి అలాగే జ్ఞానవంతులంగా మనం ఉండాలి చూడండి దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం ఇక్కడ చూస్తే మనకి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును ఇల్లు కట్టే ఒక పని మనకి జ్ఞానవంతురాలకు ఒక స్త్రీకి అప్పగించాడు దేవుడు నీ ఇంట్లో నీ ఇల్లు కట్టుకునే బాధ్యత నీదే నీ ఇల్లు కట్టాలన్నా నీ సమాజం కట్టాలన్నా నీ యొక్క సరౌండింగ్స్ కట్టాలన్నా నువ్వు ఏది కట్టాలన్నా బాధ్యత నీదే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంది మూడు రాలు తన చేతులతోనే తన ఇల్లు ఓడబెరుకు అలాగే జ్ఞానము కలిగి దేవుని ఇంకోటి చూడండి సామెతలు 9వ అధ్యాయం 10వ వచనం సామెతలు 10:9 జ్ఞానం అంటే మనం ఏదో అనుకుంటాం మంచిదే మనం మంచిగా చదవటం మంచి ఉద్యోగం సంపాదించుకోవటం 100,000 రూపాయలు తెచ్చుకోవటం 50,000 జాగ్రత్తగా పక్కన పెట్టుకోవటం 50,000 ఏమో ఇంట్లో ఖర్చు పెట్టుకోవడం పొదుపు చేసుకోవడం బిడ్డలను చదివించుకోవటం ఇవన్నీ మంచిదే కాదంటలేదు కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటయే మన జ్ఞానం అంటే ఏంటి అనుకుంటాం కానీ దేవుని అందులో భయము భక్తి కలిగి ఉంటే జ్ఞానం అలాగ దేవుని అందులో భయము భక్తి కలిగి ఇంటిని కట్టుకున్నటువంటి ఒక స్త్రీని మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం మొదటి సమూయేలు 25 చాలండి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక మంచి కుటుంబం కనపడుతుంది కుటుంబం కట్టుకునేటువంటి బాధ్యత స్త్రీకి అప్పగించారు దేవుడు అన్న విషయాన్ని గురించి మనం చూసుకుంటున్నాం మన కుటుంబాన్ని ఎలా కట్టాలి సమాజాన్ని ఎలా కట్టాలి స్వాతంత్రం కలిగి ఉన్న మనము దేవుని కోసం మనం ఎలా జీవించాలి కట్టుట్లో మన పాత్ర ఏంటి మన బాధ్యత ఏంటి సుబుద్ధి కలిగి ఉన్న అలా జ్ఞానం కలిగి ఉన్న స్త్రీ ఏం చేయాలి అన్న విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఇక్కడ ఒక కుటుంబాన్ని మనం చూస్తున్నాం అంతేకాదు మూర్ఖుడు అను కానీ అతను నాబాలు పేదోడా దేవుని వాక్యం ఏమన్నా చదవమ్మా వాక్యం బహుభాగ్యవంతుడు చాలా లిస్టు కూడా ఉంది చెప్పాలి చదవండి చూడండి 25వ అధ్యాయం 2వ వచనంలో 3,000 గొర్రెలను చాలండి ఇక్కడ చూస్తే ఇతను చాలా ధనవంతుడు చూడండి నాబాలు చాలా ధనవంతుడు కానీ మోటువాడు అంటే మాట్లాడే పద్ధతే తెలియదు అనమాట ఇష్టానుసారంగా మాట్లాడతాడు అయితే చాలా బాగుంది ఇప్పుడు కనిపిస్తుంది చాలా ధనవంతుడు అనమాట చాలా ఉన్నవాడు ఏంటి ఆ రోజుల్లో గొర్రెలు మేకలు అని ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుని వాక్యంలో గతంలో పూర్వం ఎక్కువగా ఈ యొక్క పశు సంపదనే ఎక్కువ వాడుతూ ఉండేవాడు ఇప్పుడు చూడండి ఏమైనా సరుకులు కావాలనుకోండి లేకపోతే పొలం కావాలనుకోండి కొన్ని గొర్రెలని కొన్ని మేకలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి అది తీసుకునేవాడు ఏదైనా సరే అంటే అప్పుడు డబ్బు కాకుండా ఆ రోజుల్లో పశు సంపద ఎక్కువగా ఉండేది పశు సంపద ఎక్కువగా ఉండడమే గొప్ప భాగ్యం అది పొలాలు పశువులు ఇవే వాళ్ళకి ఎక్కువగా ఉండేవి తర్వాత సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఈ రూపాయలు ఇవన్నీ వచ్చినాయి అనుకోండి అది ఇక అది వేరే విషయం